అయ్యా నేను ఎంత సేపని ఈ పని చేస్తాను పని పూర్తయ్యేలా లేదు ఈ పని ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో ఏంటో బా ఏంటి ఏమైంది ఈ ఎండల్లో ఇక్కడేం చేస్తున్నావు నువ్వు నేనేం చేస్తాను రైతుని వ్యాపారం చేస్తనే కదా ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ ఈ రాళ్ళ నిండిన ప్రదేశాన్ని నువ్వు మాత్రం ఒంటరిగా ఎలా తవ్వుతావు చెప్పు మాట్లాడకుండా నువ్వు ఒక ట్రాక్టర్ కొనే అంతే ట్రాక్టర్ మాత్రం కొనేసావంటే నీ పని చాలా సులువైపోతుంది ట్రాక్టరా నా బతుకి అది ఒకటే తక్కువ ఇంటిలో ఉప్పు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అర్థమైందా నేను పెద్ద విషయాలకి ఎన్నడూ ఆశపడను అర్థం చేసుకో సరే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యి నేను బయలుదేరుతాను ఆ అలాగే అలాగే నువ్వు జాగృతగా వెళ్ళు నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా అరే ఏంటిది గీతేతో కుండలా అనిపిస్తోందే దీన్ని తవ్వి బయటికి తీద్దాం అరే అరే ఏంటిది గీతతో విరిగిపోయిన కుండలా ఉంది ఒకవేళ ఇదే నిధి అయ్యుంటే భలే ఉంటుంది ఓరి భగవంతుడా ఓరి భగవంతుడా అసలు నాకు అదృష్టం ఉందా లేదా నేను జీవితాంతం ఇలాగే కూలి పని చేస్తూనే ఉండాలా ఆకలి వల్ల నా కడుపు నొప్పిగా ఉంది సరే ఆ మామిడి పళ్ళని కోసుకుని తిందాం ఆకలి ఎక్కువున్న ఈ సమయంలో ఈ పండుని తినడం చాలా ఆనందంగా ఉంది కొన్ని మామిడి పళ్ళని మాలతికి కూడా తీసుకువెళదాం పర్వాలేదే కనీసం ఈ కుండ దీనికైనా పనికొచ్చింది కాస్త విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ పని మొదలు పెడదాం ఏంటిది నేను ఈ కొండలో కొన్ని మామిడి పళ్ళే కదా వేశాను ఇన్ని పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఖచ్చితంగా ఈ కొండలో ఏదో ఒక మాయ ఉందనిపిస్తోంది ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను అరే అరే ఏంటిది ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఇలాంటి కుండని నేను చూడలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది సరే సరే వెంటనే మన ఇంటికి వెళ్దాం తర్వాత దీన్ని మాలతికి చూపెడదాం ఇంత సమయం అవుతుంది ఇంకా ఈ మనిషి ఇంటికే రాలేదు ఆయన ఎప్పుడొస్తారో ఆ దేవుడికే తెలియాలి ఇక్కడ వంట చేయడానికి ఇంట్లో ఏమీ లేవు రేపటి నుంచి ఏం తినాలి ఆ దేవుడికే తెలియాలి ఏమైంది మాలతి ఏ విషయం గురించి దేవుడితో మాట్లాడుతున్నావు అతన్నే కదా తలుచుకోవాలి అతను తప్ప ఇంకెవరున్నారు మనకి త్వరగా లోపలికొచ్చి తలుపేయి అరే రే ఏమిటండి మీరు మాట్లాడేది మధ్యాహ్నం టైంలో ఎందుకు తలుపు ముయ్యడం అది సరే ఈ ఇత్తడి పాత్ర ఎవరిది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అరే రే మెల్లిగా మాట్లాడు నేనేం చెప్తున్నాను ముందు ఆ పని చెయ్యి ఇదిగో ఇదిగో మాలతి మామిడి పండు తిను తిను ఇది చాలా రుచిగా ఉంటుంది
నేను తిన్నాను నువ్వు కూడా తిను. నీకేంటి పిచ్చా, ఇంట్లో చూస్తే బియ్యం నీళ్లు ఏమీ లేవు, ఒక దొండకాయ బంగాళదుంప తప్ప ఏమీ లేవు. అంతేకాకుండా బియ్యానికి బదులుగా మామిడి పళ్ళు తీసుకొచ్చారేంటి? ఇలా చూడు, ఇక ఏ వస్తువుకి అసలు కొరత ఉండదు. వెళ్ళు వెళ్ళు, ఆ దొండకాయని బంగాళదుంపని తీసుకురా, త్వరగా తీసుకురా. ఆ తర్వాత ఈ కుండ చూసే మాయని నువ్వే చూద్దు గాని. వెళ్ళు వెళ్ళు. మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. రే మెల్లిగా మాట్లాడు, ముందు నేను చెప్పిన పని చెయ్యి, వెళ్ళు. అర్థమైందా నీకు? ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి. వీటిని నాకివ్వకు, ముందు ఈ కుండలో వెయ్యి, ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందని. ఏం జరుగుతుంది? నేనేం చూస్తున్నాను? ఈ పాత్రలో నుంచి ఇన్ని బంగాళదుంపలు ఇన్ని దొండకాయలు ఎలా వస్తున్నాయి? అమ్మయ్యా, కనీసం ఇప్పటికైనా అర్థమైంది నీకు? మన పూజలు వేస్ట్ అవ్వలేదండి, ఆ దేవుడు మనల్ని బాగానే కరుణించాడు. మరో విషయం మాలతి, ఇలా చూడు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. అర్థమైందా? ఇక నుండి మన జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఏమంటావు? అందుకేనండి అంటారు, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరూ ఆపలేరు అని. దేవుడా, ఈశ్వరా, నేను రేపే నీ గుడికొచ్చి ప్రసాదం చేసి తీసుకొస్తానైనా. తర్వాత ముందు నాకు ఆకలిస్తోంది గాని భోజనం పెట్టు. నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం తీసి పెట్టు. సరేనండి, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఈలోగా నేను అన్నం వడ్డిస్తాను. ఇలా చూడు మాలతి, మాలతి, మనకి ఇన్ని దొండకాయలు బెండకాయలు తర్వాత మామిడి పళ్ళు ఇవన్నీ అంత ముఖ్యం కాదు. నాకేమనిపిస్తోందంటే మన దగ్గర కొంత ఉంచుకుని మిగతావి సంతలో అమ్మేస్తాను. మీరు కరెక్ట్ గానే చెప్పారు, ఇన్నోటున్నాయి, ఇవన్నీ మనం ఏం చేసుకుంటాం చెప్పండి? చాలా రోజులు ఇంట్లో ఉన్నా అవి పాడైపోతాయి కదండి, అందువల్ల అవి తీసుకెళ్లి అమ్మేయడం చాలా మంచిది. నువ్వు చూస్తూ ఉంటూ మన జీవితంలో ఇకపై ఎటువంటి కష్టాలు రావు, ఇక అన్ని మంచి రోజులే. ఏంటి తమ్ముడు, నీ కొట్టు నిండా కాయలు కూరలన్నీ నిండిపోయి ఉన్నాయి, ఏంటి సంగతి? నీకు ఏం కావాలి మదనన్నా? ఈరోజు నేను కొనడానికి కాదు, ఇవ్వడానికి వచ్చాను. విను, కొంచెం కాయగూరలు తర్వాత మామిడి పళ్ళు అమ్మడానికి వచ్చాను, కొనుక్కుంటావా? అర్రరే, మీరు ఏమంటున్నారు మదనన్నయ్య? మీ ఆ రాయి ప్రదేశంలో ఏది పండవు కదా, అలాంటప్పుడు హఠాత్తుగా ఇవన్నీ ఎలా పండాయి చెప్పండి, చాలా ఆశ్చర్యంగా ఉంది, చెప్పండి అన్నా చెప్పండి. అరే ఆగు తమ్ముడు, ముందు నువ్వు మామిడి పండును తిను, అది ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకని అడుగుతున్నావు? నీకు కావాలంటే కొను, లేకపోతే వదిలే. అర్రరే, కోపడకన్నయ్య, పక్క కొట్టుకెందుకు వెళతావు? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఇంతకీ ఏం తెచ్చారు? చాలా రోజుల తర్వాత నా చేతికి డబ్బొచ్చింది. మాలతికి కొత్తగా ఒక చీరని కొనుక్కు వెళ్ళాలి. తనకి నేను కొత్త చీర కొనిచ్చి చాలా రోజులైపోయింది కదా, పాపం. ఖర్చులకి డబ్బులు లేవని చెప్పి అన్ని నగలు అమ్మేశాను, కానీ ఇదొక్కటే ఇప్పుడు నా దగ్గర బాకీ ఉంది. దీని తర్వాత నేను రాణి అయిపోతాను, రాణిని. ఓరి దేవుడా, ఇన్ని నగలా, నేను ఇప్పటి వరకు కల్లో కూడా ఇలాంటి చూడలేదు. ఒక్కసారిగా నేను ఇన్ని నగలు చూస్తానని, ఇక నుంచి ఈ నగలు చూడడమే కాదు వేసుకుంటాను కూడా, బాగున్నాయి. అరే ఎందుకని తను తలుపేసింది? ఏంటో, అరే మాలతి, మాలతి త్వరగా వచ్చి తలుపు తీ. ఆ ఇదిగో వస్తున్నానండి. అరే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను, ఎన్ని నగల్ని ఇప్పుడెందుకు వేసుకున్నావు? ఇక నుంచి నేను పేదవారిని కాదండి, ఇప్పుడు నేను మహారాణిని అయ్యాను, మహారాణిని. అయ్యో మాలతి, ఇలాంటి పనులన్నీ చెయ్యకు, ఒకవేళ ఎవరైనా చూస్తే మనకే సమస్య వస్తుంది. ఇలా చూడండి, ఇన్ని రోజులుగా డబ్బుల వల్ల చాలా కష్టాలు పడ్డాం, అందువల్ల ఇక నుంచి నేను రాణిలా ఉండాలని ఆశపడుతున్నాను. మన కష్టాలు చూసి ఆ దేవుడే ఆ పాత్రనిచ్చాడండి, అసలు మనం ఎందుకండి కష్టపడాలి? అరే విను విను విను, చిన్న పిల్లలా చెయ్యకు, ఇది సరైన సమయం కాదు, ఒకవేళ ఎవరికైనా తెలిస్తే మనకే సమస్య. సరే సరే వదిలేయండి, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. నేను మిగతా ఆడవాళ్ళంటి దాన్ని కాదు, అన్ని లబలబా చెప్పేసి బయట పెట్టేయడానికి నేనేం చెప్పలేండి.
సరే ఇదిగో ఈ తీసుకో నీ కోసమే కొనికొచ్చాను చూడు ఇది ఎలా ఉందో చూడు అరే ఈ చీర ఎంత అందంగా ఉందో ఇలాంటివే నేను చాలా చీరలు రప్పిస్తాను అరే అరే మాలతి నువ్వేం చేస్తున్నావు అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా ఏమండి ఏమండి ఇందులోంచి నేను రెండు చీరలు మాత్రం తీసుకుంటానండి ఆ తర్వాత మిగిలిన చీరలన్నీ మీరు ఏ కొట్టు నుంచి చీరను తీసుకొచ్చారో అదే కొట్లోకి తీసుకెళ్లి మొత్తం అమ్మేసి వచ్చేయండి ఏ కాదు ఆనండి అరే ఇదేంట్రా తేడాగా ఉంది ఆ నిన్నేంట్రా అంటే ఒక చీర కొనుక్కెళ్ళాడు ఇవాళేంట్రా అంటే 98 చీరలు అమ్మేసి వెళ్ళిపోయాడు ఇతనేంటి ఇంట్లో ఏమన్నా చీరల వ్యాపారం చేస్తున్నాడా ఏంటి ఏమన్నారో మన మదనన్న బట్టలు కూడా అమ్ముతున్నాడా ఏంటి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందే మీకు ఒక విషయం తెలుసా నిన్న నా కొట్టు కూడా వచ్చి ఒక మూట నిండా కాయగూరలు ఇంకా మామిడి పళ్ళు అమ్మాడు ఆశ్చర్యంగా లేదు చాలా కాలంగా వాడి పొలంలో ఏమీ పండలేదు వాడు నీలా వ్యాపారి దగ్గర పళ్ళు కాయగూరలు అమ్మి వెళ్ళాడా ఇదేదో చాలా ఆశ్చర్యమైన విషయంలాగానే ఉంది అది ఎలా అని నాకు అర్థం కావడం లేదు మదననేని మనం గమనించాలి చూసావా నేను మార్కెట్ నుండి కోడి కొనుక్కొచ్చాను ఈ ఒక కోడి 100 కోడ్లు అయిన తర్వాత వాటిని నేను మార్కెట్ లో అమ్మేస్తాను అప్పుడు మనకి ఇంకా డబ్బులు దొరుకుతాయి కదా అప్పుడు మన జీవితాన్ని మన ఇష్ట ప్రకారం ఉండొచ్చు ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అరే అరే ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి నా మాట వినండి అరే రే మలసి చూస్తూ నిలబడతావేంటి వచ్చి చూడు వాటిని పట్టుకో వెళ్ళు వెళ్ళు త్వరగా అరే రే విషయం ఇదేనా చూసారా నీయా రేపు ఉదయం వెంటనే విషయం గురించి అయ్యగారితో చెప్పాలి చాలా సరిగ్గా చెప్పావు మన కళ్ళ ముందే ఆ పేదవాడు మదన్ సడన్ గా డబ్బు గలవాడైపోయాడు వాణ్ణి మనం ఎదగనివ్వకూడదు నిజం ఇదే అయ్యగారు ఇప్పుడు మీరే చెప్పండి ఆ మదన్ అన్నని మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలా వాణ్ణి ఆ మాయకుండతో ఎత్తుకురండి ఏయ్ వెళ్ళండి వెళ్ళి వెంటనే వాణ్ణి ఎత్తుకుని రండి మదన్ బయలుదేరు నిన్ను అయ్యగారు రమ్మంటున్నారు అయ్యగారా నన్నా రమ్మన్నారా కానీ ఎందుకు అక్కడికి వచ్చాక నీకే అర్థం అవుతుందిలే నీ మాయా కుండని తీసుకుని రా బయలుదేరు అరే నేను చచ్చాను అయ్యగారికి ఎలా నా కుండ గురించి తెలిసింది మర్యాదగా నువ్వు వస్తావా లేదా నిన్ను ఎత్తుకెళ్ళమంటావా నువ్వే చెప్పు ఓ ఇదే నీ మాయాకుండ దీని మాయాజాలం గురించి నేను చాలా విన్నాను చూద్దాం ఇది ఎలాగుందో ఇది బంగారమా లేదా ఒటి ఇనుమేనా అని ఇలా చూడండి ఇలా చూడండి అలాంతా ఏం చేసేయకండి ముందు నేను దీన్ని బాగా చూస్తాను నువ్వు ఓర్పుగా ఉండు ఇది నిజమైన మాయాకుండ లేదా నువ్వు చెప్పేది అబద్ధమా అని అరే ఏంటిది ఎవరు ఇందులో నిజమైన అయ్యగారు ఎవరు నకిలీ అయ్యగారు అరే నేనేనయ్యా వెంటనే కుండని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాం లేదంటే సమస్యలు ఎదుర్కొంటాను ఏ మాలతి అక్కక కర్రని తీసుకొచ్చివ్వు ఏం దాంతో ఏం చేయబోతున్నారు ఆ విషయం నీకే తెలుస్తుంది అరే రే ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ పాత్రను పగలగొట్టేశారు ఎందుకు చేశానంటే మన మంచి కోసమే చేశాను మన లాంటి పేదల నుదుటి మీద చాలా రోజులకి సంతోషంగా ఉంటామని రాయలేదు మనం ఎలా ఉన్నామో ఈ రోజు నుంచి కూడా మనం అలాగే ఉందాం నీకు అర్థమైందనుకుంటాను